వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మన వీడియోలో 2022లో సవర్ణ నవరాత్రులు ఎప్పుడు మొదలవుతాయి, ఏ ఏ తిథిలో అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలి, ఎలాంటి నైవేద్యాలు పెట్టుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అలంకారాలు నైవేద్యాలు అనేవి ఆ ప్రాంత ఆలయాలను బట్టి మారుతూ ఉంటాయి. మొదటిగా సోమవారం సెప్టెంబర్ 26వ తారీఖున నవరాత్రులు అయితే మనకు మొదలవుతాయి. ఆ రోజు అమ్మవారు స్వర్ణ కవచాలంక దుర్గాదేవిగా దర్శనమిస్తారు. ఆవిడికి బంగారు రంగు చీరతో అలంకరిస్తే చాలా మంచిది. నివేదించాల్సిన నైవేద్యాలు పరమాన్నం, చలివిడి, వడపప్పు. చలివిడి, వడపప్పు, పానకం అనేది 9 రోజులు కూడా ఆవిడికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది. మొదటి రోజున స్వర్ణ కవచాలంక దుర్గాదేవిగా దర్శనమిస్తారు కదా, ఇప్పుడు బంగారు రంగు చీరను ఎలా కట్టుకోవాలో తెలుసుకుందాము. మనకి చీర కట్టడం అయితే కాస్త టైం పడుతుంది కదండి. ఇలా బ్లౌజ్ పీస్ తోటి అందంగా అమ్మవారిని అయితే అలంకరించుకోవచ్చు. అదేవిధంగా చూద్దాము, మీ ఇంట్లో కనుక ఇలా గోల్డ్ బ్లౌజ్ పీస్ ఉంటే మీకు వీలైనంత చిన్న చిన్న కుర్చీలు పెట్టుకుంటూ ఎండ్ వర్క్ కూడా ఈ విధంగా నేను వీడియో క్లిప్లో చూపెట్టిన విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా అంత ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా కదిలిపోకుండా ఏదైనా క్లిప్ తీసుకొని దీన్ని చక్కగా హోల్డ్ చేసేసుకోండి. ఇలా సెంటర్లో ఒకటి, స్టార్టింగ్ ఒకటి, మిడిల్లో ఒకటి, అలానే ఎండింగ్లో ఒకటి క్లిప్స్ పెట్టేసుకుంటే మనం ఎలా పెట్టిన ప్రిల్స్ అలానే కదలకుండా ఉంటాయి. చూసారా, ఈ విధంగా క్లిప్స్ 3 సైడ్లు పెట్టేసుకున్నాను. ఈ విధంగా ముందైతే బ్లౌజ్ని ఫోల్డ్ చేసేసుకోవాలి. వీడియోలో అయితే చూసేద్దాం, పరమాన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం అని చెప్పి 1 పావు గ్లాస్ దాకా పెసరపప్పు, అలానే 1 గ్లాస్ బియ్యం వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ యాడ్ చేసుకుని నీట్గా 2 టైమ్స్ అయితే వాష్ చేసేసుకోవాలి. అలా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం మిల్క్ యాడ్ చేయాలండి. ఇలా బియ్యంలో పెసరపప్పు వేయడం వల్ల పరమాన్నం అనేది చాలా రుచిగా ఉంటుంది. 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను. వాటర్ వచ్చేసి 2.5 గ్లాసుల దాకా తీసుకున్నాను అనమాట. ఈ విధంగా తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. మనకి ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు ఇలా చక్కగా పెట్టేసి 15 to 20 మినిట్స్ పాటు వదిలేసామంటే చక్కగా ఉడుకుతుంది. ఈలోగా మనం వేరే పని కూడా చేసేసుకోవచ్చు. ఇది ఈజీ మెథడ్ అండి పరమాన్నం చేసేది. 10 మినిట్స్ తర్వాత మనకి పరమాన్నం అనేది ఉడికిందా లేదా చెక్ చేద్దాము. చూసారా, ఇది బద్దలు బద్దలుగా ఉంది, ఇంకా ఉడకలేదు. మరొక 10 నిమిషాలు ఉడికించుకుందాము. 10 మినిట్స్ తర్వాత అంటే 20 మినిట్స్ తర్వాత చూస్తే, చూసారా, రైస్ ఉడికిపోయింది, అలానే పప్పు కూడా ఉడికిపోయింది కదా. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. పరమాన్నంలో నెయ్యి ఉంటేనే చాలా రుచిగా ఉంటుందండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను ఇక్కడ 1/2 కప్ దాకా షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను.
ఇలా బెల్లం షుగర్ వేయడం వల్ల పరమానముజ్ రుచి చాలా బాగుంటుంది. మీకు వద్దు అనుకుంటే కంప్లీట్గా బెల్లంతో కూడా చేసుకోవచ్చు. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత బెల్లాన్ని కూడా వేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఆ వేడిక బెల్లం అంతా చక్కగా కరిగిపోతుంది. మనకు పరమానం అయితే రెడీ అయిపోయింది. దీంట్లోకి వేరే ప్యాన్లోకి కొద్దిగా నెయ్యి వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేయించేసుకోండి. ఇలా పరమానం పైన డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకుంటే చూడ్డానికి చాలా బాగుంటుంది, తినడానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఎంతో ఈజీగా పరమానం ఎలా చేసుకోవాలో చూసేసారు కదా. ఈ శ్రావణ మాసాన్ని మీరు కూడా ట్రై చేసేయండి. చూసారా చాలా చాలా టేస్టీగా ఉండే శ్రావణ మాసం స్పెషల్ పరమానం అయితే రెడీ అయిపోయింది. ఈ పరమానాన్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ కామెంట్స్ నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.